చిత్తూర్ జిల్లా పీలేరు పరిసరాల్లో ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అవుతున్నాయని కొండలు గుట్టలు బండలు లెవెల్ చేసి ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఅవుట్లు వేసి అమ్మకానికి ఉంచారని సుమారు 400 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు కొంతమంది స్వాధీనం చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చెప్పారు జాతీయ రహదారులు పక్కనే కోట్లు విలువ చేసే భూములు అన్యక్రాంతం అయ్యాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలియజేశారు. దీని మీద గత వారం నుండి పాలకపక్షం ప్రతిపక్షం అవాక్కులు చివాక్కులు పేలుతున్నాయి. సబ్ కలెక్టర్ జాహ్నవి స్పందించి పీలేరు పరిసరాల్లో ముడుపుల వేముల గ్రామం తిరుపతి రోడ్డు మార్గంలో వేసిన లేఅవుట్లపై ఆరా తీశారు. పీలేరు తహసీల్దార్ పుల్లారెడ్డి సర్వేయర్ను అడిగి తెలుసుకున్నారు. సబ్ కలెక్టర్ జాహ్నవి మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న అక్రమ లేఅవుట్లు వేసినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అవసరమైతే పోలీస్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఎక్కడెక్కడ అయితే ప్రభుత్వ భూములున్నాయో అక్కడ బోర్డులు నాటి సూచికలు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ పుల్లారెడ్డిని కోరారు. అంతేకాకుండా పట్టణ మరియు గ్రామీణ ప్రజలకు అనవసరంగా రియల్ ఎస్టేట్ మాట విని ప్రభుత్వ డీకే భూములు కొని మోసపోవద్దని అవసరమైతే తహసీల్దార్ను సంప్రదించాలని ఆమె కోరారు. అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ కొన్ని ఇక్కడ పీలేరు ఏరియాలో ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయని చెప్పేసి అన్ఆథరైజ్ లేఅవుట్స్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ జరిగాయని చెప్పి కొన్ని కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో వాటి బేసిస్ మీద ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము. సో ఎక్కడైతే అన్ఆథరైజ్ లేఅవుట్స్ ఉంటాయో అవన్నీ కూడా అప్రూవల్ లేకుండా వీ వోంట్ అలౌ. సో ఎనీ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ స్టోన్ ప్లాంటేషన్ కూడా చేయడానికి వీల్లేదు. అండ్ రెండోది వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైనా కూడా ఆక్యుపై చేసినా కూడా వాని పైన కేసెస్ కూడా ఇనిషియేట్ చేస్తాము, అందులో ఎలాంటి సందేహము లేదు. సో ప్రజలందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు కొనుగోలు కానీ అట్లాంటి ఏమైనా చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు ఎట్లాంటి భూమి అనేది కొనుక్కున్నారు అన్నది కూడా మీరు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు తెలియకుండానో కొనేసి రేపొద్దున అది గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసినాక ఎవరు